రమణ మహర్షి జీవితాన్ని మనం కనుక చూస్తే ఎన్నో అద్భుతమైన ఆసక్తిమైన విషయాలు మనకు తారసపడతాయి. పుస్తకాల ద్వారా, ఎవరెవరో ఇచ్చిన టెస్టిమనీస్ ద్వారా. నేను చాలా చదువున్నాను కాబట్టి నాకు హఠాత్ ఏదో గుర్తొచ్చింది. అందులో ఒక చిన్న ఇన్సిడెంట్. రమణ మహర్షి అరుణాచలం వచ్చిన తర్వాత మౌనాన్ని పట్టి చాలా కాలం ఉన్నాడు. ఆ తర్వాత మౌనాన్ని వదిలి విరూపాక్ష దేహ గుహ దగ్గరికి వచ్చాడు. అక్కడి నుంచి కింద నేల మీదకి వచ్చాడు. ఆ తర్వాత అక్కడ ఆశ్రమం సెటప్ అదంతా అయింది. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో జ్ఞానులు, సిద్ధపురుషులు, ఇట్లాంటి వాళ్ళంతా ఆయన చూడడానికి వచ్చారు. జీవితంలో అప్పటికి వాళ్ళు చాలా సాధించి కూడా ఒక్కసారి దర్శనం చేసుకుందాం రమణ మహర్షిని అని. అట్లా వచ్చింది వాళ్ళలో పరమహంస యోగానంద ఒకడు, ప్రణవానంద, శివానంద, పాల్ బ్రంటన్, ఇట్లాంటి వాళ్ళంతా కూడా. తర్వాత కేరళ నుంచి నారాయణ గురు అనే వ్యక్తి. వీళ్ళంతా అప్పటికే ఆధ్యాత్మికతలో లబ్ధ ప్రతిష్ఠులు. వాళ్ళకి పర్సనల్గా శిష్యులు ఉన్నారు. వాళ్ళు అప్పటికీ గురువులుగా వెలిగిపోతున్న వాళ్ళు. కానీ మరి రమణ మహర్షి దగ్గరికి ఎందుకు వచ్చేవాళ్ళు? వచ్చినా కూడా మొదట్లో వాళ్ళకి అనిపించేది ఏదో అడగాలి అనే క్వశ్చన్స్ రాసుకుని వచ్చేవాళ్ళు అంట. సో ప్రణవానంద సరస్వతి అనే వ్యక్తి గురించి నేను ఈరోజు చిన్న వ్యాఖ్య చేయబోతున్న సరదా వ్యాఖ్య. అంటే రమణ మహర్షి లాంటి వాడు ఎదురుగా ఉంటే ఎలా ఒక చిన్న లీల అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ప్రణవానంద సరస్వతి అనే యోగి చాలా ప్రశ్నలు రాసుకొని తర్వాత ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత రమణ మహర్షి ఇతను అడిగిన ప్రశ్నలకి ఏం జవాబు ఇస్తాడో అవి తెలుసుకోవాలని ఒక గమ్మత్తైన జిజ్ఞాస ఉండేది వారిలో. సో సరే ప్రణవానంద తిరునామలై వచ్చి రమణ మహర్షి దగ్గర 3 రోజులు మౌనంగా గడిపి వెళ్ళిపోయాడు. కానీ నిరాశ ఏమీ లేదు. శిష్యులంతా అడిగారు, ఏమండి మీరు ప్రశ్నలు ఏదో అడగాలనుకుంటున్నారు అంటే, అడుగుతాను కానీ ప్రస్తుతం అయితే అక్కడ మౌనంగా ఉండాలనిపించింది, మౌనంగా ఉంటున్నాను. ఆ తర్వాత రాను అరుణాచలం రావడం, ప్రణవానంద దూరం నుంచే రమణ మహర్షిని చూడడం, తర్వాత చేతులు జోడించి నమస్కరించడం, వెళ్ళిపోవడం, అసలు ఏ విధమైన ప్రశ్న లేనే లేదు. ఎప్పుడు వెళ్ళినా అతనితో పాటు చాలామంది శిష్యగణమంతా వస్తారు. ఆ తర్వాత ఒకసారి రమణ మహర్షిని ఆయన ప్రశ్నలు అడిగారు. అడిగితే ఏ జవాబు రాలేదు. రమణ మహర్షిని వెళ్ళి బలవంతమైతే చేయవు కదా. ఒకసారి రమణ మహర్షి చెప్పారు, ప్రశ్న నువ్వు అడగవచ్చు, జవాబు నేను ఇప్పుడే చెప్పాలని రూలేమీ లేదు కదా. సరే నేను చెప్పనందుకు నువ్వు ఏ నిర్ణయానికి వచ్చినా సరే, ఇతనికి జవాబు తెలియదు కాబట్టి బుక్కా ఇస్తున్నాడు అనుకున్న ఒకటే, తర్వాత తెలుసుకుని చెప్తాడు కావు అనుకున్న ఒకటే, లేదా ఈ క్షణం అతనికి తెలియదేమో అనుకున్న, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అంటే నీ ఒపీనియన్, నీ జడ్జిమెంట్ దాన్ని నా యొక్క జీవితం ఆధారపడలేదు కదా. సో తెలుసు ఆల్రెడీ రమణ మహర్షి గురించి. సో ప్రణవానంద తర్వాత ఒక ఆలోచన చేశాడు. తన శిష్యులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న ఇచ్చి మనందరం హాల్లోకి వెళదాము, ఆయన సమక్షంలో కూర్చున్న తర్వాత మీరు ఒక్కొక్క ప్రశ్న అతన్ని అడగండి, అప్పుడు ఖచ్చితంగా జవాబు చెప్తాడు, అప్పుడు హాయిగా వినొచ్చు. నేనే అడగాలనేముంది, మన ప్రశ్నకు జవాబు ముఖ్యం తప్ప నేను అడగడం ముఖ్యం కాదు అన్న తర్వాత నిజంగా అందరూ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రమణ మహర్షి వచ్చి కూర్చున్నాడు. వచ్చిన గంభీర వాతావరణం ఏర్పడ్డది. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడగడం మొదలు పెడితే ఎవరెవరు అడుగుతున్నారో వాళ్ళ వైపు కన్నార్పకుండా అట్లా చూస్తున్నాడంట. కొన్నిసార్లు ఆకాశానికి వేసి చూస్తున్నాడు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న చిరునవ్వు నవ్వాడంట. చిరునవ్వు నవ్వి ఒక మాట ఏమన్నాడంటే, ప్రణవానంద వీటందరికీ జవాబులు ఏవయ్యా అన్నాడంట. దాంతో ప్రణవానంద పరిచయం అయిపోయాడు. ఎందుకంటే ప్రణవానంద ప్రశ్నలే ఇవన్నీ అని రమణ మహర్షికి ఏమీ తెలియదు. సో ప్రణవానంద లోపల ఉన్న ప్రశ్నలే శిష్యులతో అడిగించినప్పుడు రమణ మహర్షి ఇవన్నీ ప్రణవానందకే తెలుసు, ప్రణవానందనే జవాబు చెప్తాడు, మీరు అడగండి నేను కూడా వింటాననేసరికి ప్రణవానందకు విధి లేక లేచి నిలబడి ఒక్కొక్క ప్రశ్నకి జవాబు ఆసుగా చెప్పిన తర్వాత అన్నాడంట రమణ మహర్షితో, అసలు ఈ జవాబులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియనే తెలియదు అన్నాడంట. అంటే అప్పుడు రమణ మహర్షి చెప్పింది అవన్నీ నీలోనే ఉన్నాయి. ఎక్కడైతే సైన్స్కి సంబంధించిన లేదా ఏదైనా ఒక అన్వేషణకు సంబంధించిన జవాబులు అయితే వేరే వాళ్ళు చెప్పడం కష్టం, కానీ ఆత్మజ్ఞానానికి సంబంధించిన జవాబులన్నీ నీలోనే ఉంటాయి. అట్లా నీలోనే ఉన్న వాటిని నువ్వు చెప్పావు. ఎక్కడ నీ ప్రశ్న ఉందో దానికి అనుకునే జవాబు కూడా ఉంది. సో ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రణవానంద చాలా ప్రసన్నమై అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట.
ఆ వెళ్ళిపోతున్నప్పుడు ప్రణవానందతో రమణ మహర్షి అన్నాడంట, ఉండవయ్యా ఒక పావుగంట తర్వాత పోదు కానీ అన్నాడంట. దేనికండి అంటే, నేను కొండ మీద నుంచి ఒక కట్టె తీసుకొచ్చాను, ఆ కట్టెను నేనే నున్నగా తయారు చేశాను, నీకు దండంలాగా ఉపయోగపడుతుంది, తీసుకొని వెళ్ళు అన్నాడంట రమణ మహర్షి. చేతికర్ర. అప్పుడు ప్రణవానంద సరదాగా అంట, మీకు వయసు వచ్చింది, మీకు కావాలేమో చేతికర్ర నాకు ఎందుకండి అనేసరికి అక్కడున్న సాధకులంతా ఆశ్చర్యపోయారంట. పళనిస్వామి, గణపతి ఇట్లాంటి వాళ్ళంతా, అదేమిటి అసలు రమణ మహర్షి ఏమిచ్చినా తీసుకోవడానికి ఆతృత చెందుతారు కదా, అట్లాంటిది స్వయంగా రమణ మహర్షి పిలిచి తను సానబట్టి చిత్రిక పట్టిన ఒక చేతికరని ఇస్తా అంటే ప్రణవానంద తీసుకోవట్లేదే, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అనుకునే లోపు మళ్ళీ ఎవరు అన్నారు, సార్ ఇస్తున్నారు, భగవాన్ ఇస్తున్నారు, తీసుకోండి అన్నారండి. నాకు ఎందుకండి చేతికర్ర, అసలు ఆయన ఇచ్చే దండము కాదు నాకు కావాల్సింది, ఆయన ఇచ్చే అనుగ్రహ దండం. ఎవరెవరో రకరకాల ప్రశ్నలతో రకరకాలుగా వేగిపోతున్నారు, ఈ ప్రశ్నలన్నీ పోయే ఒకనొక అనుగ్రహం కావాలి, అటువంటిది ఏదన్నా ఇస్తే నేను దాన్ని తీసుకొని పోవడానికి వచ్చాను, ఈ కట్టె తీసుకుపోవడానికి కాదు అన్నప్పుడు రమణ మహర్షి ఇలా చెప్పారంట, ఈ కట్టె కూడా అనుగ్రహ దండమే, ఈ కట్టె నేను ఇస్తున్నాను కాబట్టి నువ్వు మాటి మాటికి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఆ కట్టెలో ఉన్నది నాలో ఉన్నది నీలో ఉన్నది ఉన్నది ఒకటే, అట్లా కట్టె ఒక సంకేతం మాత్రంగా నీ దగ్గర ఉంచుకో సరేనా, అదొక సింబాలిక్ జెస్చర్, అది నేనే అనుకో అని చెప్పి పంపించారంట. అంత బాగుంది కదా ఒక చిన్న కాన్వర్సేషన్. అతను పరమహంస యోగానంద కూడా రమణ మహర్షి దగ్గరికి వచ్చాడు. రమణ మహర్షి దగ్గరికి వస్తే ఆయన ఏం చేశాడంటే, రమణ మహర్షిని చూడగానే కళ్ళు మూసుకుని కూర్చుంటున్నాడంట. అప్పుడే గణపతి పిలక గణపతి వచ్చి, ఏమయ్యా యోగానంద కళ్ళు మూసుకుని అసలు దేనికోసం ధ్యానం చేస్తున్నారు, ఒక అద్భుతమైన తేజోరాశి మీ పక్కన వెలుగుతూ ఉంటే దాన్ని చూడకుండా కళ్ళు మూసుకోవడం ఏమిటి అంటే, దాన్ని చూడలేకనే కళ్ళు మూసుకుంటున్నాను అన్నాడంట. ఇది రెండవది, అది కళ్ళతో చూసింది కాదు, లోపల నేను దాన్ని అన్వేషిస్తున్నాను అన్నాడంట. అదే శివానంద ఒకసారి వచ్చి అడిగారంట, నేను ఆధ్యాత్మికతలో ఒక అడుగు ముందుకు ఎట్లా వేయాలి, నా అట్లాంటి వారికి సమాధానం ఏమిస్తారు అంటే, మీరు అసలు నేనుని వదిలి జగత్తులో ఉన్న అన్ని నేనుల్ని వెతుకుతున్నారు, అసలు నేనుని వెతకండి అని చెప్పారంట మన మహర్షి. సో ఆ తర్వాత నారాయణ గురు వచ్చాడు, ఆ తర్వాత యూజీ కృష్ణమూర్తి వచ్చాడు, చాలామంది చాలా వచ్చారు. సో నారాయణ గురు కూడా రమణ మహర్షిని కలిసిన తర్వాత కలవడానికి కారణం ఏమిటంటే, అప్పటికే ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి బోధిస్తున్నవాడు, ఒక ఫియర్లెస్ గురువుగా, ఒక అందమైన గురువుగా చాలామందిని ఆకర్షించిన వ్యక్తి. అప్పుడు అతనికి రమణ మహర్షి గురించి తెలిసింది, తెలిసి అసలు అతను ఏమిటి, అతను ఏం చెప్తున్నాడు, విదేశీయుల్ని ఆకర్షించేంత ఏముంది అతని దగ్గర, వెళ్ళి మనం కూడా చూద్దాం పదా అని వచ్చిన తర్వాత ఒకసారి రమణ మహర్షిని చూడగానే 15 రోజులు అక్కడే ఉండి ఏమీ మాట్లాడకుండా అట్లా ఉండి అట్లా నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడంట. అతను వెళుతున్నప్పుడు అతనికి హఠాత్తుగా ఏదో మనసులో మెరిసి, వచ్చాము 15 రోజులు ఉన్నాం ఆయన సమక్షంలో, మరి వెళ్ళేటప్పుడు గురుదక్షిణ ఏదైనా ఇవ్వాలి కదా అని, ఎందుకంటే రమణ మహర్షికి ఆయనకు మధ్యన ఏ విధమైన చర్చ జరగలే, సో గురుదక్షిణ ఏదైనా ఇవ్వాలి కదా అని ఒక పేపర్ మీద ఒక శ్లోకం రాశారంట. రాసిన తర్వాత అక్కడ ఉన్న పక్కనే ఉన్న కొందరు సాధకులు అడిగారంట, మీరు గురుదక్షిణ సమర్పిస్తున్నారంటే మరి రమణుల్ని మీరు గురువుగా స్వీకరిస్తున్నారా అంటే, అప్పుడు అన్నాడంటే, అవును గురుస్వరూపంగా ఉన్న మేమిద్దరం ఎవరికి ఏది ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, అయినప్పటికీ ఒక టోకెన్గా ఒక కృతజ్ఞతాపూర్వకంగా నేను ఏదో ఇస్తున్నాను, సో ఈశ్వరుడు గురువు ఆత్మ ఈ మూడు ఒక్కటే, ఒకవేళ ఆ మూడు శరీరధారణ చేసి ఉన్నట్లయితే అది నువ్వే రమణ అన్న ఒక ఏకశ్లోకి రాసి అతనికి ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. సో రమణ మహర్షికి అతనికి ఏ విధమైన చర్చ జరగలేదు, ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా రమణ మహర్షి రమణ తాత హాయిగా నిశ్శబ్దంగా చూస్తున్నాడు. అయితే ఒకసారి ఒక కుంకుమ, తర్వాత కొంచెం విభూతి, ఆ తర్వాత ఒక పండు, రమణ మహర్షి ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పిలిచి ఇవి నారాయణ గురువుకి ఇచ్చిరా అని చెప్తే ఆశ్చర్యపోయారంట అక్కడ శిష్యులు. ఎందుకంటే రమణ మహర్షి ఎప్పుడు ప్రత్యేకంగా ఒక వ్యక్తికి ఒక పండు కానీ లేకపోతే ఒక ప్రిస్క్రిప్షన్ కానీ అట్లా పంపిన దాఖలా లేదు, ఎందుకంటే ఆయన సాధన చేసేది సమత్వం. అయినప్పటికీ ఇప్పుడు రమణ మహర్షిని ఎవరు ప్రశ్నిస్తారు అక్కడ, సో అయింది ఏదో అయిపోయింది. తీసుకెళ్ళిన తర్వాత నారాయణ గురు హాయిగా పడుకున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, నిశ్చలంగా ఉన్నాడు. వెళ్ళగానే
నా రమణ పంపించింది, నాకు ఇచ్చేసేయి, అతనితో చెప్పు, అంతా సర్దుకుంది, ఇక నాకు ఏ ప్రశ్నలు లేవు, ఏమీ లేవు అని చెప్పగానే ఆ తీసుకుపోయిన వ్యక్తి ఆశ్చర్యపోయాడంట. సో ఇట్లా రకరకాల వ్యక్తులు రమణ తాతను కలిసి వాళ్ళ యొక్క సందేహాలు అడుగుదామని వచ్చారు, వాళ్ళ ప్రశ్నలు అడుగుదామని వచ్చారు. రమణ మహర్షి ఎవరికి ఏమీ చెప్పలే, ఎవరైనా సరే ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్తారు. రమణ మహర్షి అట్లా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం కొందరికి చెప్పకుండా అట్లా సస్టైన్ చేసేవాడు. ప్రశ్న అడిగావు, జవాబు కావాలంటే ఎదురు చూడంతే. ప్రశ్న అడగగానే చెప్పడానికి ఇది ఇన్స్టిట్యూటో లేకపోతే ఒక సంస్థనో కాదు. మనిషి ఒక ప్రశ్న అడిగాడు, ఇంకో మనిషి చెప్తాడు, నీకు గనక తొందర ఉంటే వెళ్ళిపో, వేరే వాళ్ళు చెప్తారు అని అనుకుంటే వేరే వాళ్ళని వెళ్ళి అడుక్కోపో, అక్కడ ఏ కండిషనాలిటీస్ పనిచేయవు. ఇంకొన్ని ఆసక్తికర విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. రమణ తాత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఇవన్నీ రకరకాల పుస్తకాల్లో ఉన్న విషయాలు, నేను ఏరి కోరితే మీకోసం చెప్తున్నానంతే. రీసరస వయసు.